అన్న గ్రాఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి దాని గురించి క్లియర్ అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం దానికన్నా ముందు మీ ఇంకొక వేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే అన్న మీ దండం పెడతా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియో ద్వారా లైక్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇంత నీట్గా రిప్రజెంట్ చేస్తుంది నేనే అన్న సో ఈ డేటాను కలెక్ట్ చేస్తానికి ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను తీసుకొచ్చి ఈ విధంగా గ్రాఫ్లో ఫస్ట్ టైం నీట్గా రిప్రజెంట్ చేస్తున్నాను సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియో ద్వారా లైక్ చేయండి ఫస్ట్ పొజిషన్కి వచ్చారా ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు సో యావర్ ఫస్ట్ వీక్ నుంచి మనం చూస్తే టాస్క్లో ఇచ్చే పర్ఫార్మెన్స్ ఆ బేస్ మీద తనకి ఎక్కువ ఓట్స్ అయితే వస్తున్నాయి అదే కాకుండా శివాజీకి సంబంధించిన ఓట్స్ అండ్ పల్లె ప్రశాంత్కి సంబంధించిన ఓట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి చెప్పాలి ఎందుకంటే వీళ్ళ ముగ్గురిలో ఎవరు నామినేషన్లో ఉన్నా కానీ వాళ్ళ ముగ్గురి ఓటింగ్స్ అనేది వీళ్ళకి షేర్ అవుతున్నాయని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పాలి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వాళ్ళకి ఓటింగ్స్ అనేది వస్తున్నాయి అని చెప్పేసి అండ్ సెకండ్ పొజిషన్కి వచ్చే వరకే అమర్దీప్ అయితే సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు సో ఈ వారంలో మనకి ఎక్కువ శాతం అమర్దీప్ శివాజీతో అయితే కలిసిపోయి అయితే ఉంటున్నాడు అని చెప్పి చెప్పాలి శివాజీ దగ్గర నుంచి టిప్స్ అయితే తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్పాలి సో శివాజీ అంటే అమర్దీప్ చేసిన తప్పులు అనేది ఇప్పటి వరకు అయితే గ్రహించి ఆయన తప్పుని నుంచి సరిదిద్దుకుంటాయి కోసం అయితే ట్రై చేస్తున్నాడని చెప్పి చెప్పాలి సో ఆ బేసిక్గా ఇక్కడ శివాజీకి సంబంధించిన ఓట్స్ కొన్ని అమర్దింపు వస్తున్నాయి అదే కాకుండా బయట నుంచి కొన్ని ఓట్స్ అయితే బాగా అని చెప్పి చెప్పాలి ఇంకా థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి తేజ థర్డ్ థర్డ్ పొజిషన్లో తేజ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా హెవీగా ఇస్తున్నాడు అని చెప్పి చెప్పాలి థర్డ్ వీక్ సారీ నెక్స్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నాడు సో ఆ విధంగా ఓటింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది తేజకి అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి ఇక్కడ అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చరికి పావని ఉంది సో పావనికి వచ్చిందే లాస్ట్ నాడు వచ్చింది సో వీళ్ళకి పెద్ద టాస్క్ కానీ ఇట్లాంటివి ఏమీ కండక్ట్ చేయలేదు కానీ తను అందరితో మిగిలి కావటం అనేది అందరూ ఇష్టపడుతున్నారు సో ఆ బేసిక్ అయితే తనకు ఓటింగ్ అయితే ఎక్కువ వస్తుంది సో అశ్విని గురించి మనం మాట్లాడుకుంటే అశ్విన్కి మెయిన్గా కొంచెం డిఫాల్ట్ జరుగుతాయి కారణం ఏంటంటే తనకి ఇచ్చిన టాస్క్లో ఫుల్ఫిల్ చేయలేకపోయిందని చెప్పి చెప్పాలి సో ఆ విధంగా తను కొంచెం ఓటింగ్ అయితే తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి సో లీస్ట్లో ఉన్న ఇద్దరి గురించి అండ్ డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరి గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం ఇక్కడ సో శోభ వచ్చేవారికి శోభ మెయిన్గా వచ్చేవారికి రీజన్ ఏంటిది అంటే తను కొంచెం కన్నింగ్గా లాస్ట్ వీక్ నుంచి కొంచెం ఖన్నింగ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అంటే ఏ టాస్క్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఆఖరికి నిన్నర టాస్క్లో చూసినప్పుడు అన్నీ రెండు రెండు తీసుకోవటం కానివ్వండి ఇట్లా చేయటం జరుగుతుంది అండ్ లాస్ట్ వీక్ వచ్చేవారికి సంచాలక్గా తను తీసుకున్న డన్ అనేది అంటే సంచాలక్క డెసిషన్ అనేది తీసుకోలేక ఎవరి మీదనే దొబ్బేసి నువ్వే తీసుకో అన్నట్టుగా బిహేవ్ చేయడం కానివ్వండి అంటే సేఫ్ సైడ్గా ఆడుతుంది అన్నట్టుగా బిహేవ్ చేయడం జరుగుతుంది సో ఈ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడ్డది అందరికీ అండ్ అదే కాకుండా తను హౌస్మేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నామినేషన్లోకి వచ్చింది సో ఈ బేసిక్గా అంటే ఇన్ని రోజులు ఉన్న కక్షని మొత్తం అందరు తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో తనకి ఆ విధంగా ఓటింగ్ అనేది చాలా తక్కువ వస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది మెయిన్ అంటే ఇట్లాంటి రా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే మనకి ఫుటేజ్ పరకంగా చూస్తే యూజ్ఫుల్ అని చెప్పేసి చెప్పాలి కానీ కొంచెం కొందరికి హట్టింగ్గా ఫీలింగ్ వస్తే వస్తుందని చెప్పేసి చెప్పాలి తను చేసే పనులు సో ఆ బేసిక్గా తనకైతే ఓటింగ్ అనేది చాలా తక్కువ వస్తుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇంకో విషయంలో మాట్లాడుకుంటే ఇక్కడ అమర్ ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉండటం వల్ల సీరియల్ యాక్టింగ్ సంబంధించిన వచ్చిన ఓటింగ్స్ తనకి చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెప్పాలి సో లాస్ట్గా వచ్చేవారికి పూజ అయితే ఉంది సో పూజ వచ్చేవారికి పూజ ఇప్పవారికి ఎలాంటి టాస్క్లో పర్ఫార్మెన్స్ అయితే కరెక్ట్గా ఇవ్వలేకపోయిందని చెప్పి చెప్పాలి అండ్ ఎంటర్టైన్మెంట్గా ఏం చేయలేకపోతుంది అదే కాకుండా ఇక ఒక విషయం మనం మాట్లాడుకుంటే మింగిల్ కాలేకపోతుంది అందరితోనే అని చెప్పి చెప్పాలి సో ఈ బేస్గా చూసుకొని తనకి ఓటింగ్స్ అయితే చాలా తక్కువ అని చెప్పి చెప్పాలి మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఎందుకంటే ఇవాళ రాత్రి టూ వరకు ఇంకా ఓటింగ్ అయితే ఉంది సో పూజ ఎలిమినేట్ అయితే స్కోప్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పాలి సో మీరు నిజంగా ఏమనుకుంటారు ఎవరు ఎలిమెట్ అవుతారని చెప్పి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్